ఏలూరు జిల్లా లింగపాలెం మండల బీసీ సెల్ అధ్యక్షులు తాళం సోమేశ్వర ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు లింగపాలెం మండల ఎంఆర్ఓకు బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకు గత 3.5 సంవత్సరాల నుండి వైసీపీ ప్రభుత్వంలో తీవ్రమైన అన్యాయం జరుగుతుందని, చేతి వృత్తులు చేసుకుంటూ జీవనం సాగించే బీసీలకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తీవ్రమైన అన్యాయాలకు గురవుతున్నారని, అలాగే సబ్ప్లాన్ల నిధుల నుండి స్థానిక సంస్థల రిజర్వేషన్ల వరకు ప్రతి అంశంలో దగాకు గురవుతున్నామని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లింగపాలెం మండల బీసీ సెల్ అధ్యక్షులు తాళం సోమేశ్వరరావు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి చెన్ను శ్రీనివాస్ యాదవ్, ఏలూరు పార్లమెంటు కమిటీ కార్యదర్శి చెరుగట్టు రామ్మోహన్ రావు, చంద్రపూడి యాదవ్ సంఘం కన్వీనర్ పిల్లల శ్రీనివాస్ యాదవ్, ఎడవల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు నాయుడు మహేష్, పామర్తి వెంకటేశ్వరరావు, ఎల్కే నాగేశ్వరరావు, చెన్ను కొండలరావు, ఎడవల్లి మాజీ సర్పంచ్ తలగాని సుబ్బారావు, గజ్జ వెంకటేశ్వరరావు, గొల్ల నాగరాజు, ఉమ్మడి వెంకటేశ్వరరావు, నందిగం వెంకట సుబ్బారావు, అంగడాల రేవంత్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. కోతలు పెట్టి బీసీలకు అన్యాయం చేసుకుంటూ వస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10% రిజర్వేషన్ కోత పెట్టి బీసీలకి పెద్ద ఎత్తున అన్యాయం చేశారు. అలాగే 217 యాక్ట్ తీసుకొచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో కానీ ఇలాంటి వాటిల్లో పెద్ద ఎత్తున కోత పెట్టారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ ఒక పైసా కూడా నిధులు ఇవ్వకుండా, కనీసం బీసీ సోదరులకు ఆ కార్పొరేషన్ చైర్మన్లకి కుర్చీ కూడా లేకుండా తీవ్ర అన్యాయం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీ కార్పొరేషన్ సప్లాన్ నిధులు వాటికి కేటాయించి విదేశ విద్యకి ఎలాంటి షరతులు లేకుండా విదేశాల్లో చదువుకునే వారికి అందరికీ వారికి ఇవ్వాల్సిన ఆర్థిక సాయం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా అన్యాయం చేసి మళ్లీ వీళ్లను కూడా కులాల వారీగా ఎడగొట్టి వీళ్లలో వీళ్ళకి చిచ్చులు పెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ సాగమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఆ కార్పొరేషన్ 50 మందికి ఇచ్చారు, ఆ 50 మందికి కూడా జీతాలు ఇస్తున్నారో లేదో కూడా తెలియదు. వాళ్ళు ఎవరికి ఆఫీసు లేవు, కుర్చీలు లేవు, కూర్చుంటానికి అసలు వాళ్ళు ఉన్నారో లేదో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఒక 10 రోజులు వాళ్ళ పదవీకాలం కూడా ముగుస్తుంది. రాజకీయంగా కూడా 12,000 రాజకీయ పదవులు పోయినాయి వాళ్ళు చేసినటువంటి ఒక తప్పు నిర్ణయం వల్ల. ఇలా అనేక రకాలుగా అనేక పథకాలు రద్దు చేసి బీసీని సర్వనాశనం చేశారు ఈ రాష్ట్రంలో. మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని సందర్భంగా తెలియజేసుకుంటూ, బీసీలకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఇలాగే కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల అనుసారం బీసీలపై జరుగుతున్నటువంటి ఈ 4 సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో బీసీలపై అనేకమైనటువంటి దాడులు జరిగినాయి. భౌతికంగా 26 మంది మరణానికి కారణమైన ఈ ప్రభుత్వం పైన, ఈ యొక్క ఈ మొండి వైఖరి పైన ఈరోజు బీసీలందరూ కూడా ఐక్యంగా ఈ రాష్ట్రంలో నిరసన తెలియజేయడానికి ప్రతి ఎంఆర్ఓ గారి ఆఫీసులోనూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గత గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మహిళలకి, బీసీ మహిళలకి పెళ్లి కానుకుండేది, అది ఇప్పుడు లేదు. అదేవిధంగా చంద్రన్న బీమా ఉండేది, అది ఇప్పుడు లేదు. అదేవిధంగా 30,000 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ నిధులు పక్కదారి పట్టిని 56 కార్పొరేషన్లు పెట్టి 56 మందిని మోసం చేశాడు. ఎవరికి ఒక రూపాయి జీతం ఇవ్వట్లేదు. అదేవిధంగా ఈ రోజున 40 మందికి పైగా అతను సలహాదారులను పెట్టుకున్నాడు. అందులో 36 మంది రెడ్డి సామాజిక వర్గాలను పెట్టించుకున్నాడు. ఆ రెడ్డి సామాజిక వర్గానికి ఒక్కొక్కరికి నెలకి 3 లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. ఇంకా కారు బంగ్లా అన్నీ కూడా వాళ్ళకి కల్పించాడు. ఆ 40 మందికి ఇచ్చేటటువంటి జీతాల నుంచి ఈ ఒక 56 కార్పొరేషన్లో ఏ ఒక్క బీసీ సోదరుడికి కానీ ఎవరికి కానీ ఒక రూపాయి జీతం ఇవ్వట్లేదు. సప్లాన్ నిధులన్నీ కూడా దుర్వినియోగం చేశాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో బీసీ లోన్లు వచ్చేవి, బీసీ కార్పొరేషన్ ఉండేది, బీసీ ఇప్పుడు కార్పొరేషన్ లేదు. అదేవిధంగా కుల వృత్తుల్లో అందరూ కూడా అన్ని రంగాల్లో కూడా దెబ్బతిన్నారు. యాదవులు కానీ గౌడవులు కానీ చేతివృత్తులు చేసిన వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర జనాభాలో 56% ఉన్నటువంటి బీసీలు ఏ గవర్నమెంట్ అయినా నిర్ణయించే సత్తా కలిగిన బీసీలకు ఈ రోజున ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ గవర్నమెంట్ అణగదొక్కుతా ఉంది. కాబట్టి ఈ దుశ్చర్యలు మార్చుకుని అందరికీ న్యాయం చేసే విధంగా ప్రయాణం చేయాలని చెప్పేసి ఈ లింగపాలెం మండల బీసీ సంఘం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాం.